బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్గా యాంకర్గా వ్యవహరించిన హిందీ బిగ్ బాస్ 11 సీజన్లు పూర్తి చేసుకొని 12 సీజన్కి రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఏడాది క్రితం ప్రాంతీయ భాషల్లో ముఖ్యంగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ యాంకర్గా బిగ్ బాస్ సీజన్ 1 గ్రాండ్ లెవెల్లో హిట్ అయింది. దాంతో నాని యాంకరింగ్లో బిగ్ బాస్ సీజన్ 2 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. సీజన్ 2లో కౌశల్ కీలకంగా మారిపోయారు. అంతేకాదు విన్నర్గా నిలవబోతున్నాడని తెలుస్తుంది. బిగ్ బాస్ చరిత్రలోనే ఓ అరుదైన కంటెస్టెంట్స్గా కౌశల్ మిగిలిపోతాడని అంటున్నారు. ఇటువంటి సమయంలో సీజన్ 2లో వస్తున్న పరిణామాలు చూసి షాక్ అయ్యారట సల్మాన్ ఖాన్. సల్మాన్ మామూలు వ్యక్తి కాదు. 11 సీజన్ల నుంచి బిగ్ బాస్ను హిందీలో అదరగొడుతూ రాటు తేలారు. అలాంటి సల్మాన్ ఖాన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ గురించి తెలుసుకొని ఓ కంటెస్టెంట్స్ ఇంత పవర్ఫుల్గా మారడం సాధ్యమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారట. కౌశల్ ఆర్మీ ఏర్పడిన నాటి నుంచి వాళ్ళ ప్రభంజనం చివరకు బిగ్ బాస్ను శాసించే స్థాయికి కౌశల్ ఆర్మీ చేరడం వంటి విషయాలపై హోస్ట్ నానికి ఫోన్ చేసి సల్మాన్ ఆరా తీశారట. ఈ మధ్య కౌశల్కు 2K రన్ నిర్వహించి ఏర్పాట్లు చేసిన విషయం సల్మాన్ దాకా వెళ్ళింది. ఎందుకంటే దీని గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. 2K రన్ గురించి సోషల్ మీడియాలో తెలుసుకొని అసలు కౌశల్ అంటే ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తితో నానితో మాట్లాడినట్టు చెప్పవచ్చు. ఇన్ని షోలు నిర్వహించిన అనుభవం తనకు ఉందని, అయితే ఓ కంటెస్టెంట్ కోసం ప్రత్యేకంగా రన్ నిర్వహించడం ఎక్కడా చూడలేదని సల్మాన్ చెప్పారు. బిగ్ బాస్లో టాస్క్ల ద్వారా విన్నర్ ఎవరో చెప్పవచ్చని, అయితే టాస్క్లతో పని లేకుండా సొంత గేమ్తో నెట్టుకు రావడం, కోట్ల సంఖ్యలో ఓట్లు రావడం మామూలు విషయం కాదని సల్మాన్ కితాబిచ్చారు. సల్మాన్ ఖాన్ వంటి వారి దృష్టిలో పడ్డారంటే కౌశల్ ఏ స్థాయిలో ఎదిగాడో చెప్పనక్కర్లేదని కౌశల్ ఆర్మీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాయ్ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.